हाय हेलो वेलकम बैक टू अवर चैनल ज्योति अंशु सो ईरोज वीडियो लो कोबरी पच्चड़ी एला तैयार चेलो चूद्दामु ई पच्चड़ी अयिते अन्नितिलोकी बागुंटुंदंडी राइस चपाती आल वेरैटी टिफिन्स लोकी चाला चाला बागुंटुंदी इला चेसुकुंटे सो इप्पुडु వీడియోలోకి వెళ్దాము. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళైతే అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ కొద్దిగా చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. మరీ మాడిపోయేదాకా ఉంచుకోవద్దు. ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై అయిపోతాయి ఎండుమిరపకాయలు. సో చూడండి, ఇవి కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇట్లా కలర్ చేంజ్ అయినప్పుడు తీసేయాలి వీటిని. ఇవి పక్కకు ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే ఆయిల్లో ఎండుమిరపకాయలు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అవి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. సో చూడండి, ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకొని అదే ఆయిల్లో ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సో ఈ చట్నీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్ని వెరైటీ టిఫిన్లోకి తినొచ్చు, రైస్లోకి చపాతీలోకి కూడా మనం తినొచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇట్లా వేగిపోయిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారాలండి. ఇవి చల్లారే లోపు ఒక బౌల్లోకి కొంచెం అంత చింతపండు తీసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న దాన్ని వాటర్ తీసేసి అదే ఆయిల్లో స్టవ్ ఆన్ చేసుకొని ఈ చింతపండు వేసి మెత్తటి గుజ్జు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దీన్ని కలుపుతూ మెత్తగా ఫ్రై చేసుకోవాలండి. గుజ్జులాగా రావాలి, స్మూత్ పేస్ట్ లాగా తయారవుతుంది ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే. సో చూడండి, ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుతూ. చింతపండు వేసుకున్నట్లయితే కొబ్బరి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసేదానిలాగ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇట్లానే చేసుకొని తింటారు. సో ఇది చింతపండు గుజ్జు చల్లగయ్యేలోపు ఈలోపు ఈ కొబ్బరి ముక్కలు మనం మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిరపకాయలతో పాటు చిన్నవి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పొట్టుతో అలానే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. సో ఇట్లా కొంచెం పేస్ట్ లాగా తయారైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. అది వేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని
మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఈ కొబ్బరి పచ్చడిని. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. సో చూడండి, ఆయిల్ అయితే వేడి అయ్యింది. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నా, కొద్దిగా పచ్చి శనగపప్పు, ఇప్పుడు కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకుంటున్నాను నేను. ఈ మూడింటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడి ఈ ఆయిల్లో వేసి 1 నిమిషం దాకా కలుపుకోవాలండి. అంతే కొబ్బరి పచ్చడి అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఒకసారి ఆయిల్లో మొత్తం మిక్స్ చేసుకోవాలండి కొబ్బరి ఈ చట్నీని. చేసుకొని వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.